వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ రేపటికి ట్వంటీ సెకండ్ జనవరికి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అదేవిధంగా కీ లెవెల్ అనుకుంటున్నాం అదే ఎక్కడ ఉంది రెండు స్టాక్స్ గురించి కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం మనం టెక్నికల్ గా చార్ట్స్ చూసే ముందు ప్రతిరోజు చెప్తున్నాను హండ్రెడ్ డే మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ అంటే వచ్చే మండే నుంచి స్టార్ట్ అవుతుంది సో కొన్ని సీట్లు మాత్రం ఉన్నాయి మేబీ రేపటితోని రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా జాయిన్ కండి హండ్రెడ్ డే మెంటర్షిప్ లో మీరు స్టాక్ మార్కెట్ లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా జాయిన్ కండి వివరాలన్నీ కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్ లో ఉన్నాయి అదేవిధంగా మా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ వన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సోటేమ ఇప్పుడు మనం నిఫ్టీ టెక్నికల్ చార్ట్ ఒకసారి చూద్దాం సో మనం నిన్న అనుకున్నట్టే ఈ రోజు కొంచెం హై వొలైల్ గా ఉంది మార్కెట్ సో మార్నింగ్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది తర్వాత ఇంట్రాడేలో హైస్ టచ్ చేసిన తర్వాత టూ ఓ క్లాక్ తర్వాత బాగా పడిపోయింది మార్కెట్ సో ఆప్షన్ ఎక్స్పైరీ ఈ రోజు జనరల్ గా వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనం కొంచెం కాస్షియస్ గా ఉండాలి వొలెటాలిటీ అనేది కొంచెం ఎక్కువ పెరుగుతుంది ఇంట్రాడే వొలటాలిటీ పెరుగుతుంది హైస్ కి లోకి చాలా డిఫరెన్స్ రావచ్చు జనరల్గా ఎవ్రీ థర్స్డే ఇలా జరుగుతూ ఉంటుంది మనం ఆ రోజు మాత్రం కొంచెం కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజు కూడా చూస్తే మనకి మనం గతంలో కూడా అనుకుంటున్నాం ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సో ఈ రోజు దానిపైన ఓపెన్ అయింది సో ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం హైర్ లెవెల్స్ నుంచి ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది సెల్లింగ్ ప్రెజర్ వచ్చి మళ్ళీ క్లోజింగ్ మాత్రం మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ నైంటీ దగ్గరే క్లోజ్ అయింది సో మనకి రేంజ్లో ఉన్నామని చెప్పొచ్చు ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా నిఫ్టీ ఒక బ్రాడ్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది మనకి డౌన్ సైడ్ ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ తర్వాత ఫోర్టీన్ థౌసండ్ మరి హయ్యర్ సైడ్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అండ్ ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తాయి మనకి రాబోయే రోజుల్లో రోజు హిస్టారికల్ గా మనకి సెన్సెక్స్ ఫిఫ్టీ థౌసండ్ క్రాస్ చేసింది సో మనం జనరల్గా నిఫ్టీ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం బట్ బ్రాడ్ మార్కెట్ గా మాట్లాడినప్పుడు మనం సెన్సెక్స్ అనుకుంటాం పాత పాత ఇండెక్స్ ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సారీ నైన్టీన్ సెవెంటీ నైన్లో హండ్రెడ్ బేస్ వాల్యూ తీసుకొని సెన్సెక్స్ ఫామ్ అయింది సో మనం హిస్టారికల్ గా చూస్తే సెన్సెక్స్ చాలా డీసెంట్ మూమెంట్ ఇన్చింది మనం లాస్ట్ అంటే సెన్సెక్స్ మనం బేస్ వాల్యూ తీసుకొని ఇప్పటి వరకు ఫిఫ్టీ థౌజండ్ మార్క్ క్రాస్ చేసింది క్రాస్ చేసి బట్ క్లోజింగ్ లో తగ్గింది సో ఫార్టీ నైన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఆ ప్రాంతంలో క్లోజ్ అయింది అదే సెన్సెక్స్ లో మనకి ఇంపార్టెంట్ గా చూస్తే మనకి అంటే ఒక ఒక క్లాస్ ఈక్విటీ ఒక ఎసెట్ క్లాస్ అని చెప్పుకోవడానికి అన్ని అసెట్ క్లాసుల కన్నా కూడా మంచి డీసెంట్ రిటర్న్ ఇచ్చింది లాస్ట్ థర్టీ ఇయర్స్ సో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మనం చూస్తే మన ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ చూస్తే మనకి యాన్యులైజ్డ్ ఈల్డ్ చూస్తే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చింది సెన్సెక్స్ అంటే ఈక్విటీ యాజ్ ఎస్సెట్ గా చూస్తే మంచి ఇన్వెస్ట్మెంట్ కింద దీన్ని తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మంచి ఈల్డ్ ఇచ్చినట్టే కొంచెం క్వాలిఫై క్వాలిటీ స్టాక్స్ కొని ఉంటే మాత్రం డీసెంట్ ఈల్డ్ ఇచ్చినట్టే గా మార్కెట్ మాత్రం ఒక ఒక అప్ మూమెంట్ ఉంటుందండి ఉంటుందండి రెగ్యులర్గా మనం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ చూసుకుంటే ఇట్ ఇస్ గివింగ్ మోర్ దెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ ఓర్ ఏ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ టైమ్స్ తీసుకుంటే సో మనం ఆ సెన్సెక్స్లో ఉన్న ఒక మైల్ రాయి ఫిఫ్టీ థౌజండ్ అనే మైల్ రాయిని ని క్రాస్ చేయడం జరిగింది సో రాబోయే రోజుల్లో ఎలా ఉండొచ్చు అంటే ఒక కన్సాలిడేట్ కావచ్చు అండి సో మనం అనుకున్నట్టుగా గతంలో అనుకున్నాం ఎందుకంటే మంచి ర్యాలీ తీసుకున్న తర్వాత ఒక కన్సాలిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మైనర్ కరెక్షన్ కూడా ఇంపార్టెంట్ మార్కెట్లో ఇలాంటివి వచ్చినప్పుడే ఒక హెల్దీ మార్కెట్ ఉంటుంది మళ్ళీ ఫర్దర్ మూమెంట్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో మనం రేపటికి కీ లెవెల్ అదే విధంగా రేంజ్ చూద్దాం నిఫ్టీకి సో మనకి రేపటికి కీ లెవెల్ వచ్చి ఫోర్టీన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సో ఈ లెవెల్ బ్రేక్ అయితే కొంత డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు ఈ లెవెల్ కొంచెం జాగ్రత్తగా గమనించవచ్చు మనం అదే విధంగా బ్రాడ్ రేంజ్ చూస్తే ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ నుంచి ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వరకు ఒక బ్రాడ్ రేంజ్ కనపడుతుంది నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం లెవెల్స్ ఎలా ఉన్నాయి సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ మనం నిన్న అనుకున్నాం ఈ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఒక సెల్లింగ్ ఏరియా ఉంది ఒక సప్లై ఏరియా ఉంది ఆ సప్లై ఏరియాని ఈ రోజు బ్రేక్ చేసినా గానీ ఇంట్రాడేలో బట్ క్లోజింగ్ మాత్రం చాలా కింద క్లోజ్ అయింది సో రాబోయే రోజుల్లో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక రేంజ్ బౌండ్ ఉండొచ్చు థర్టీ వన్ నుంచి థర్టీ త్రీ మ్యాక్స్ సో ఈ టూ థౌసండ్ పాయింట్స్ థర్టీ వన్ నుంచి థర్టీ త్రీ ఈ టూ థౌజండ్ పాయింట్స్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రేంజ్ బౌండ్ ఉండొచ్చు మన స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా ఒక మొమెంటమ్ కన్నా కూడా ఒక రేంజ్ బౌండ్ సో ఒక బుల్లిష్ మూమెంట్ ఉండకపోవచ్చు లేదా బేరిష్ ఉండకపోవచ్చు కానీ ఒక రేంజ్ బాగుండు ఉండొచ్చు కాదు మన మన స్ట్రాటజీ కూడా ఆ రేంజ్కి తగ్గట్టుగా మనం స్ట్రాటజీ డిజైన్ చేసి దాని ప్రకారం ట్రేడ్ చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడున్న రోజులు ఇప్పుడున్న సెనారియాలో చూస్తే మనకి సో రేపటికి బ్యాంక్ నిఫ్టీకి కీ లెవెల్ అదేవిధంగా రేంజ్ ఎలా ఉందో చూద్దాం సో మనకి రేపటికి బ్యాంక్ నిఫ్టీకి కీ లెవెల్ థర్టీ టూ థౌసండ్ వన్ సిక్స్టీ ఈ రోజు క్లోజింగ్ దానికి దగ్గరలో ఉందండి సో మన ఆ లెవెల్ కొంచెం జాగ్రత్తగా గమనించి ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఆ లెవెల్ని బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు ఇంట్రాడేలో ఆ లెవెల్ని బ్రేక్ అయితే షార్ప్గా ఒక టూ త్రీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అవుతుంది సడెన్గా సో అది మనం కొంచెం గమనించి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈరోజు థర్టీ టూ థౌజండ్ వన్ ఎయిటీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది సో మనకి చాలా దగ్గర ఉంది థర్టీ టూ వన్ సిక్స్టీ అనేది సో ఆ లెవెల్ని కొంచెం జాగ్రత్తగా గమనించి రేపు ట్రేడ్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా రేంజ్ చూస్తే థర్టీ టూ ఎయిట్ సెవెంటీ ఫైవ్ నుంచి థర్టీ వన్ ఫోర్ నైంటీ ఫైవ్ సో ఇది మనకి బ్రాడ్ రేంజ్ కనపడుతుంది అండ్ ఇంట్రాడే కోసం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసుకోవడానికి నేను ప్రతిరోజు బ్లాగ్లో రాస్తున్నాను ఆ లెవెల్స్ చూడండి ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అక్కడ మీకు స్టాప్లాస్ ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ ఎంట్రీ కావాలి ఎన్ని పాయింట్లు వస్తే మనం ప్రాఫిట్ తీసుకోవాలి అవన్నీ కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని స్టాక్స్ కూడా దాంట్లో మెన్షన్ చేయడం చూడండి మీరు అండ్ నెక్స్ట్ మనం రెండు స్టాక్స్ చూద్దాం ఫస్ట్ స్టాక్ వచ్చి బర్జర్ పెయింట్స్ రెండోది పాలిక్యాబ్ ఈ రెండు స్టాక్స్ ఇప్పుడు మనం చూద్దాం టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయి సో ఇది బర్జర్ పెయింట్ డైలీ క్యాండిల్ స్టిక్ చాట్ ఈ రోజు మనకి ఒక సప్లై నుంచి రిజెక్ట్ అయింది ప్రైస్ ఇక్కడ సో ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ దగ్గర మనకి ఒక రిజెక్షన్ ఉంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మధ్యలో సో ఇది కొంచెం గమనించి మనం ట్రేడ్ చేయాలి మనకి కింద ఇక్కడ సపోర్ట్ ఉంది మనకి సో ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది ఒకవేళ వన్ ఆర్ టూ డేస్లో ఈ లెవెల్కి వస్తే మాత్రం మనకు ఒక బై ఎంట్రీ తీసుకోవచ్చు అరౌండ్ సెవెన్ సెవెంటీ ఆర్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో తీసుకొని ఒక ఫైవ్ రూపీస్ లాస్ పెట్టుకోవచ్చు దీంట్లో సో పొజిషనల్గా ట్రేడ్ చేస్తే మళ్ళీ హైర్ లెవెల్లో సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ వరకు మనకి పొజిషనల్గా దీంట్లో ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఈ ఎయిట్ ట్వంటీని ని బ్రేక్ చేసి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ఇది హైయర్ లెవెల్ వెళ్ళే అవకాశం ఉంది సో ఎయిట్ ఫిఫ్టీ అండ్ నైన్ హండ్రెడ్ వరకు వెళ్ళచ్చు బట్ ఓన్లీ కండిషన్ ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీని ని బ్రేక్ చేసి నిలబడాలి దాని పైన సస్టైనబుల్ గా ఉంటే హయ్యర్ లెవెల్ కి అవకాశం ఉంటుంది సో ఇది బర్జర్ పెయింట్స్ దీంట్లో మనకి డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి ఈ లెవెల్స్ చూసుకొని మనం దీంట్లో నీట్ గా ఒక పొజిషనల్ ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది బర్జర్ పెయింట్స్ అదేవిధంగా ఇంకొక స్టాక్ అనుకున్నాం మనం అది పాలీ క్యాబ్ దాని చార్ట్ ఒకసారి చూద్దాం సో ఇది పాలిక్యాప్ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ గతంలో కూడా ఒకసారి చెప్పాను ఇది ఆ థౌజండ్ ఎయిటీ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు సో అది అవుట్ ఇచ్చిన తర్వాత వన్ థౌసండ్ త్రీ టెన్కి వెళ్ళి కొంత రీట్రేస్ అయింది ప్రైస్ కొంత కరెక్షన్ అయి ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ గా ర్యాలీగా వెళ్తుంది ఇప్పుడు మనం దీన్ని కొంచెం అబ్జర్వ్ చేయాలి థర్టీన్ టెన్ కన్నా పైన క్లోజ్ కావాలి థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ కన్నా పైన క్లోజ్ అయితే అప్పుడు దీంట్లో మనం ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు స్టాప్ లాస్ టువెల్ ఎయిటీ ఆ ప్రాంతంలో పెట్టుకోవాలి సో స్టాప్లాస్ ట్వెల్వ్ ఎయిటీ కన్నా పైన ఉంటే అంటే ఒక సస్టైనబుల్ గా ట్రేడ్ కావాలి అప్పుడు బై చేసే అవకాశం ఉంటుంది దీనికి నెక్స్ట్ టార్గెట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ వరకు ఉంది వన్ ఫోర్ త్రీ జీరో వరకు వెళ్ళొచ్చు అంటే ఒక హండ్రెడ్ రూపీస్ అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి దీంట్లో సో ఎందుకంటే ఇది ర్యాలీ ఒక డ్రాప్ అండ్ ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ర్యాలీ మనం పర్సంటేజ్ చూస్తాం దాని ప్రకారం చూస్తే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ దాకా కనపడుతుంది హైయర్ లెవెల్ సో ఈ స్టాక్ ని కూడా మనం ర్యాలర్ లో పెట్టుకొని మనం మంచి ఎంట్రీ కోసం ప్లాన్ చేసి ఆ ఎంట్రీ పాయింట్ లో మనం ఎంటర్ అయితే మనకి ప్రాఫిట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది లాస్ తక్కువ ఉంటుంది ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా కానీ ఒక చిన్న స్టాప్ లాస్ తో బయటకు వస్తాం ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం మంచి ప్రాఫిట్ వస్తుంది మీరు కూడా ఇట్లానే ప్లాన్ చేసుకోవచ్చు అనలైజ్ చేయొచ్చు స్టాక్ ని స్టాక్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలా ఈ పర్టికులర్ స్టాక్స్ సెలెక్ట్ చేస్తాం పది ఇరవై స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేస్తాం ఉన్న వెయ్యి స్టాక్స్ రెండు వేల మూడు వేలు స్టాక్స్ నుంచి ఒక ఐదు పది స్టాక్స్ ఎలా ఎలా సెలెక్ట్ చేస్తాం ఆ సెలెక్ట్ చేసిన స్టాక్ ని మనం ట్రేడ్ ప్లాన్ ఎలా తయారు చేసుకుంటాం అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం ఇవన్నీ నేర్చుకోవడానికి మెంటార్షిప్ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు స్లోగా చేస్తున్నారు లాసెస్ చాలా వరకు తగ్గిపోయినాయి అని చెప్తున్నారు ప్రాఫిట్ లోకి వస్తున్నారు సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలంటే మాత్రం తప్పకుండా జాయిన్ కానీ ట్వంటీ ఫిఫ్త్ నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది వివరాలకి ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ మా వెబ్సైట్ చూడండి అదేవిధంగా మా వాట్సాప్ నెంబర్ కు కూడా కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో